గచ్చిబౌలి ఫ్లైఓవర్ కార్ ప్రమాద ఘటనా స్థలాన్ని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి పరిశీలించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ఇది ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్యమేనని తెలిపారు. రోడ్ అంతా బాగేస్తారు, స్పీడ్ పోవడానికి వేస్తారు, అంటే ఆయన కుట్టు కొట్టు బండి చెట్టులో పోతారా? లేదు, ఫ్లైఓవర్ ఎందుకే ఆ ఫ్లైఓవర్ వేసిన దానిలో ఉన్నటువంటి లోపం ఏంటంటే డిజైన్ లోపం. ఈ డిజైను ఈ విధంగా ఇట్లా రావాల్సినటువంటి డిజైను ఇట్లా తిరిగి వచ్చింది. ఎందుకు వచ్చింది? ఇక్కడనే స్కై వ్యూ ఉంది, అక్కడ స్కై వ్యూ నుంచి కానీ స్కైకి కానీ వేసినట్టే ఈ వంకట టెంక్ వచ్చేది కాదు. అటు వేస్తే అక్కడనే ఒక బిల్డింగ్ ఉంది, ఆ బిల్డింగ్ అవుతుంది. ఆయన రామేశ్వరరావు గారు, ఆయనకు దెబ్బ కాకుండా వాస్తు ఇబ్బంది కాకుండా జాగ్రత్త అప్పుడు శాశ్వతంగా ఉంటుంది. రెండు వేలు వచ్చేయాల్సింది. ఇప్పుడు నిపుణుల కమిటీ వచ్చింది, నిపుణుల కమిటీ కూడా డ్రైవింగ్ చేశారు. నేను వాళ్ళ కోరిక ఏంటంటే మీరు హై స్పీడ్ నుంచి ఆ చుట్టూ కానీ తిరగాల్సింది, డిజైన్ చుట్టూ తిరగండి. ఈ డిజైన్ ఏ విధంగా మార్చారు దీన్ని చూడండి. ఈ డిజైన్ లోపం ఉంది కాబట్టి యాక్సిడెంట్ అవుతున్నాయి. కాబట్టి మౌలికంగా ఈ డిజైన్ చుట్టూ మీ పరిశీలన మొత్తం పెరగాలి. దీని ప్రకారం మీరు రిపోర్ట్ ఇస్తే మంచిది, లేకపోతే సాధ్యం కాదు. ఇవాళ ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత చూసి దాన్ని సంతృప్తి చెందకపోతే మేము హైకోర్టు సిట్టింగ్ జడ్జి ద్వారా విచారణ చేసుకుంటూ డిమాండ్ చేయబోతున్నాం. అయితే ఈ కమిటీ వచ్చి చేసింది కాబట్టి ఆ కమిటీ మేము అవమాన పరచుకోలేదు. సక్రమంగా రిపోర్ట్ ఇస్తుందని చూద్దాం, రాజకీయ ఓతులకు ఒమ్ముతారని చూద్దాం, లేదా నిష్పక్షపాతంగా ఇస్తారని చూద్దాం. నిష్పక్షపాతంగా ఇస్తే ఖచ్చితంగా దీన్ని ఆమోదించేర్పాటు చేయించాలా, ఈ రియాలజీ మార్చాల్సిందే. లేకపోతే మేము సుప్రీం హైకోర్టు జడ్జి ద్వారా విషయాన్ని చేయించుకుంటాం. నిజాయితీ ఉంటాయి, ఇప్పుడు నేను చెప్తున్నాను. వాళ్ళ కొరకే ఈ డిజైన్ మార్చి, అలైన్మెంట్ మార్చి, ఇలా ఎక్కడ కూడా ఏ ఫ్లైఓవర్ కూడా ఇంత మలుపు తిరిగి లేదు. నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను, మొత్తం భారతదేశంలో కూడా ఇలాంటి మలుపులు తిరిగిన బంకలతో కూడుకున్న ఫ్లైఓవర్ ఎక్కడ ఉండదు. ఇది పూర్తిగా ఆశ్రిత పక్షపాతం. ఓ రకంగా కొంతమంది వ్యక్తులకు లాభం చేకూర్చడానికే ఈ డిజైన్ మార్పు చేశారు. ఈ డిజైన్ మార్పు చేసినటువంటి ఇంజనీర్ లేదా అప్పుడు ఉన్నటువంటి అలైన్మెంటు వాటి సంబంధించినటువంటి అవన్నీ కూడా బహిర్గతం చేయాలా? మొదలు అలైన్మెంట్ ఏంది, డిజైన్ ఏంది, తర్వాత ఎందుకు మార్చారు, ఎవరికొరకు మార్చారు, ఎవరి ప్రమేయకు మార్చారు, ఇది సమగ్రమైన విచారణ జరగాలి. అందుకని దీనికి ఒక జ్యుడిషియరీ విచారణ జరిపిస్తే వాస్తవాలు బయటకు వస్తాయి. ఎవరు దొంగో, ఎందుకు ఈ డిజైన్ మార్చిండ్రో, ఎంతమంది ప్రాణాలు ఇస్తాయి ఇప్పుడు ఇది, రేపు రిపేర్ చేసి ఎంత చేసినా ఇది ఎప్పటికి కూడా ఒక పీడగానే ఉంటుంది. ఇలా కేటీ రామారావు గారు, కల్వకుంట్ల తారక రామారావు 4వ తారీఖు నాడు ఆయన ఈ ఫ్లైఓవర్ను ప్రారంభిస్తే మరి దాదాపు 22వ తారీఖు నాడు అంటే 10-18 రోజుల తర్వాతనే అదే వాళ్ళ కల్వకుంట్లకు సంబంధించినటువంటి కృష్ణమీనన్ అంటే ఆయన వోక్స్ వ్యాగన్లో వచ్చి మరి ఇక్కడ ఆయన ఇక్కడ గుద్దుకొని 105 స్పీడ్లో వచ్చి మరి కింద పడితే ఒక మహిళ మరి ఆమె ప్రయాణం పోతున్న ఆమె చనిపోయింది. అంతేకాకుండా ఇద్దరు ముగ్గురు మరి ప్రయాణికులు కూడా కాలిరిగినాయి, ఒకరికి ఇంకొకరికి దెబ్బదాకింది, గాయాల పాలైనటువంటి పరిస్థితి ఉంది. అంత మొదలు కూడా 2-3 యాక్సిడెంట్ అయినాయి. అంటే ఇది యాక్సిడెంట్ల బ్రిడ్జ్గా, యాక్సిడెంట్ల ఫ్లైఓవర్గా చేతిలో నిలిచిపోతుంది. అందుకనే ఇది వ్యక్తుల ప్రైమరీ కొరకు ప్రాణాలు ఇస్తారా, ప్రజల ప్రాణాలతో ఆడుకుంటారా, ప్రజల జీవితాలతో ఆడుకుంటారని ప్రశ్నిస్తున్నాం. అందుకనే ఇప్పటికైనా దీని సమగ్రమైనటువంటి మరి రిపోర్టును ప్రజల ముందు ఉంచాల్సిన ఆవశ్యకత ప్రభుత్వం పైన ఉన్నది. కేటీ రామారావు గారు యువకుడిగా మరి మంత్రిగా, పురపాలక శాఖ మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆయన పైన నైతిక బాధ్యత ఉన్నది. ఆయన తక్షణమే స్పందించాలా, ఈ ఫ్లైఓవర్కు వాస్తవాలు ఉండే డిజైన్స్ అవన్నీ ముందు పెట్టాలా.